మనం ఏ సమయంలో ఏ డిసిషన్ తీసుకోవాలనేది ముఖ్యం. డిసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. స్టూడెంట్ అయినా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా నిర్ణయాలు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. అప్పుడే నువ్వు సక్సెస్ ని రీచ్ అవ్వగలవు. yes or no? అది 1888 ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి న్యూయార్క్ సిటీలో ఒక కెమెరా కంపెనీ పెట్టాలని నిశ్చయించుకున్నారు. కంపెనీ కూడా పెట్టారు. దాని పేరేందో తెలుసా? కోడాక్. కోడాక్ కెమెరా పేరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే కోడాక్ కెమెరా మన జీవితాల్లో అలాంటి ముద్ర వేసింది. కంపెనీ పెట్టినప్పటి నుంచి కేవలం 20 సంవత్సరాల సమయంలో ప్రపంచ మార్కెట్లో 80% వాటాన్ని కైవసం చేసుకుంది. అది ఎలా సాధ్యమైంది? కెమెరాలను వాళ్ళు 400-500కు చాలా చీప్లో, ప్రజలకి చీప్ అండ్ బెస్ట్ కెమెరా ఏదన్నా మార్కెట్లో ఉంది అంటే అది కోడాక్ మాత్రమే. అలా 1908 నుంచి 2008 వరకు 100 సంవత్సరాలు మార్కెట్లో రాజుగా నిలిచినటువంటి కెమెరా కంపెనీ ఏదన్నా ఉందా అంటే కోడాక్. ఎలా అయితే టీవీ, ఫోన్ లేని ఇల్లు ఈరోజు లేదంటే ఎలాగా అతిశయోక్తి కాదో, ఆ రోజుల్లో కోడాక్ కెమెరా లేని ఇల్లు లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అసలు వాళ్ళ వ్యాపారానికి మెయిన్ కెమెరాలు అమ్మటం కాదు, కెమెరాల్లో ఉపయోగించేటువంటి రీల్ మరియు ఫోటో పేపర్, అది పెద్ద మార్కెట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని కెమెరాను తక్కువ ధరకి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఆ పోటీని తట్టుకోలేక అప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి చాలా కంపెనీలు విలవల్లాడిపోయాయి. కోడాక్ పేరు విన్నా కోడాక్ వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడసాగాయి. ఈ 100 సంవత్సరాలు అప్రతిహాతంగా విజయ దుందుబి మోగిస్తున్నటువంటి ఆ కెమెరా కంపెనీ ఏమైందో తెలుసా? కుప్ప కూలిపోయింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది తెలుసుకోవాలని ఉందా? వినండి. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఆ సంవత్సరం కూడా వాళ్ళ డెలిగేట్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో డెలిగేట్స్, మేనేజర్స్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, సార్ ఇలా మనము ఈ రీల్స్ మీద, ఫోటో పేపర్స్ మీదనే డిపెండ్ అయిపోతూ ఉంటే ఫ్యూచర్లో కొత్తదనాన్ని ఆశించేటువంటి ప్రజలకి మనం సాటిస్ఫై చేయలేమేమో, కాబట్టి కొత్తగా ఆలోచిద్దాము. డిజిటల్ టెక్నాలజీ వచ్చేస్తుంది. డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళి డిజిటల్ కెమెరాస్ను తయారు చేసి మార్కెట్లకు వదులుదాము. ఇప్పుడు ఉన్న 80% వాటాను 95కు పెంచేద్దాము అని సలహా ఇస్తే ఓనర్ ఏమన్నాడో తెలుసా? మీకు తెలియదా, డిజిటల్ టెక్నాలజీ ఆల్రెడీ మా దగ్గర ఉంది, కెమెరాస్ కూడా రెడీగా ఉన్నాయి, ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఇప్పుడు కానీ డిజిటల్ కెమెరాస్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే రీల్స్ ఎవరు కొంటారు, ఫోటో పేపర్ ఎవరు కొంటారు, ఆ కంపెనీ ఆ సెటప్ అంతా ఏమవ్వాలి, మన బిజినెస్ అమాంతంగా పడిపోతుంది, వద్దు, చూద్దాం, వెయిట్ చేద్దాం, ఆ టైం వచ్చినప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అంటారు. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చైర్మన్ ఆ మాట అనేసరికి మిగతా సబార్డినేట్స్ ఏం చెప్పలేకపోతారు. 2008లో సడన్గా సోనీ, ఫ్యూజీ, కెనాన్ లాంటి కంపెనీలు ఒకేసారి డిజిటల్ కెమెరాస్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కొత్తదనాన్ని ఎప్పుడు ఆశించేటువంటి ప్రజలు డిజిటల్ కెమెరాస్ని చూసి వండర్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. ఫోటో తీయడం ఇంత సింపులా? ఫోటో తీయడం, ప్రింట్ తీసుకోవడం చాలా ఈజీ. ఫోటో పేపర్ రీల్ అంటే ఫోటో దిగాలి, ఆ రీల్ను వాష్ చేయాలి, చాలా ప్రాసెస్. అంత టైం ఎవరు వెయిట్ చేస్తాడండి? అంత టైం మాకు లేదు, డిజిటల్ కెమెరా సూపర్ అని వితిన్ 1 or 2 yearsలో డిజిటల్ కెమెరాస్ యొక్క మార్కెట్ 10 నుండి 80-90%కి వెళ్ళిపోతుంది. కోడాక్ కెమెరా కళ్ళు తెరిచే లోపలే జరగాల్సిన తంతంతా జరిగిపోతుంది. మేనేజ్మెంట్ అప్పుడు అనుకుంటారు, కమాన్ 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 తీయండి, మన డిజిటల్ కెమెరాస్ని మార్కెట్లోకి రిలీజ్ చేయండి అని అంటారు. ఏమి లాభం అండి? అప్పటికే జనాలు వేరే కంపెనీస్ యొక్క డిజిటల్ కెమెరాస్కి అలవాటు పడ్డారు. సోనీ సూపర్, ఫ్యూజీ ఎక్సలెంట్, కెనాన్ మార్వెలస్ అనే పేరు వచ్చేసింది. వాట్ అబౌట్ కోడాక్? కోడాక్ ఈజ్ అవుట్డేటెడ్. ఓన్లీ రీల్, ఫోన్స్ అండ్ ఫోటో పేపర్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? దెర్ ఇస్ నో న్యూ ఇన్ ఇట్. సో వీ డోంట్ వాంట్ కోడాక్ కెమెరాస్. ఇలా 4 సంవత్సరాలు గడిచేసరికి కోడాక్ మేనేజ్ చేయడం, మార్కెట్ను తట్టుకోవడం, అంత పెద్ద వ్యవస్థను నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది. తన సంస్థకి వెన్నుముకగా ఉన్నటువంటి 10,000 మంది ఎంప్లాయీస్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అది ఒక పెద్ద న్యూస్గా మారిపోతుంది. అప్పటి వరకు కొద్దో గొప్ప ఉన్నటువంటి నమ్మకం కూడా పోతుంది. సో వేరే దారి లేక 2012లో కొడాక్ కంపెనీని కంప్లీట్గా మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? కొడాక్ కంపెనీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోలేదా? yes they have taken decision. రైట్ డెసిషన్ తీసుకున్నారా లేదా? రైట్ డెసిషనే తీసుకున్నారు, కానీ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోలేదు కాబట్టి కుప్ప కూలిపోయారు. మనం ఏ సమయంలో ఏ డెసిషన్ తీసుకోవాలనేది ముఖ్యం. డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. స్టూడెంట్ అయినా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా నిర్ణయాలు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. అప్పుడే నువ్వు సక్సెస్ని రీచ్ అవ్వగలవు. జై హింద్.